మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిల. మహారాణి విజయ, మీ ఇరువురి మనోవాంఛ త్వరలోనే నెరవేరుతుంది. స్వామి, వాళ్ళని ఆపండి, ఆగండి, 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 ఆగండి పిల్లలు. మాతా, 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 మాకు వైష్ణవదేవి దర్శనం కలిగించండి. మాతేశ్వరి దర్శనం కలిగించండి. మాతా, మేము ధన్యులమయ్యాము. మాతా, మేము ధన్యులమయ్యాము. మేము ధన్యులమయ్యాం మాతేశ్వరి, మేము ధన్యులమయ్యాం. ఓ రాజా, రాణి విజయ, మీరు సంతాన ప్రాప్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని చేయండి. మీకు సంతానం కావాలనే కోరిక పూర్తవడానికి ఇదే ఆఖరి అవకాశం. దీనితో పాటు మీ కోరిక నెరవేరుతుంది. సర్వమంగళ, ఆదిశక్తి మహాలక్ష్మి, నేను సాధారణ మానవుణ్ణయ్యుంటే నీ పరమభక్తుడైన రత్రాకరుడి అదృష్టానికి నాకు ఈర్ష్య కలిగి ఉండేది. ఎందుకు ప్రభు? దేవి, ప్రపంచంలో అలాంటి భక్తులెవరుంటారు? అతడిలా ఒకేసారి నీ యొక్క నవరూపాలని దర్శించుకునే భాగ్యాన్ని పొందినవారు రాజైన రత్నాకరుడు, రాణి విజయల ఆత్మలు నీ యొక్క విభిన్న రూపాల దర్శనంతో ధన్యమైనవి. ప్రభు, నేను ఇంకొక అద్భుతమైన సంకేతమును కూడా ఇచ్చినాను. అదేమిటి దేవి? దుర్గాదేవిగా దర్శనమిచ్చి మరొక విషయాన్ని కూడా తెలియచేశాను. ఎప్పుడైనా రత్నాకరుని రాజ్యములో అత్యాచారములు, అనాచారములు, అధర్మములు మొదలైనవి జరిగితే, అప్పుడు నేను దుర్గాదేవి ఉగ్రరూపమును ధరించి అత్యాచారులను, అనాచారులను, అధర్ములను నా శక్తితో అణిచివేస్తాను అని. నేను రత్నాకరుడి, మహాయజ్ఞాన్ని సఫలం కానివ్వను. నేనతడి యజ్ఞాన్ని ధ్వంసం గావిస్తాను. వాని సంకల్పాన్ని వికల్పం చేస్తాను. యజ్ఞమే లేనప్పుడు సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? వాడి కోరిక ఫలించదు. దుర్జయ, ఒక్క మాట జాగ్రత్తగా విను. ఈ సృష్టి సంచాలనని ఆదిశక్తి మహామాయ మహాలక్ష్మి చేస్తుంది. ఈ సృష్టిలో ఏం జరిగినా కూడా మాత ఇచ్ఛానుసారమే జరుగుతుంది. మహాలక్ష్మి మాత తలుచుకుంటే రత్నాకరుడు చేయబోయే ఈ మహాయజ్ఞం అవశ్యం సఫలమవుతుంది. దుర్జయ, అవశ్యం సఫలమవుతుంది. రాక్షసరాజు దుర్జయుడు యజ్ఞం జరుగుతుండగా మౌనంగా ఉండడేమోనని నాకు అనుమానంగా ఉంది. మహారాజా, దుర్జయుడు ఇప్పటి వరకు నిస్సహాయులైన ప్రజలపై అత్యాచారాలు చేస్తూ వచ్చాడు. వాడికంత ధైర్యం లేదు. పూర్తిగా ఏర్పాటు చేసిన భద్రతను దాటుకొని యజ్ఞం వైపు చూడ్డానికి కూడా ధైర్యం చేయలేడు. ఏం సేనాపతి? మహామంత్రి సత్యమే చెప్పినాడు మహారాజా. మేము కేవలం యజ్ఞవాటికకు మాత్రమే రక్షణ కల్పించలేదు. మన నగరంలోని మూల మూలల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. ఈ ముదుసెలు చింత ఒక్కటే. ఆ దుర్దేని వంటి అధర్ముడు ఈ యజ్ఞాన్ని ఎక్కడ సాగనీయుడోనని. గురుదేవ, దుర్జయుడు ఇప్పటి వరకు నా ప్రజల్ని ఆగడాలకి కేంద్రంగా చేసుకుని నన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ అతడి యజ్ఞంలో అవరోధం కలిగించడానికి ప్రయత్నించాడంటే అతడే స్వయంగా అతడి మృత్యువును ఆహ్వానించినట్టే. అటువంటి పరిస్థితుల్లో మహాలక్ష్మీదేవి తన భక్తుడి రక్షణ తనే చేసుకుంటుంది. రాజా, మహారాణి, నేటి శుభముహూర్తాన మనం మహాయజ్ఞం చెయ్యబోతున్నాం. ఈ మహాయజ్ఞం కోసం తమరు ఆదిమాత మహాలక్ష్మి నుండి ఆశీర్వాదం పొందండి. తమ ఆజ్ఞ గురుదేవ. హే మాతేశ్వరి, నేడు తమ ప్రేరణతోటే
ఈ మహాయజ్ఞానికి సంకల్పం చేయబోతున్నాం. అది కేవలం తమ ఆశీర్వాదంతోటే సఫలం కాగలదు. మాతా, మీ ఆశీస్సులు సదా మాకుండాలి, అదే మేం కోరుకునేది. సేనాపతి, అంతా సక్రమంగానే ఉందిగా. అంతా బాగానే ఉంది మహామంత్రి. ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఛేదించే సాహసం ఆ దుర్జయుడు ఎన్నడూ చేయడు. కానీ ప్రళయాన్ని, పాపాత్ముల్ని ఎన్నడూ విశ్వసించకూడదు. అవును, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. నీ రక్షణ ఏర్పాట్లన్నీ నేను ముందే ఛేదించాను సేనాపతి. నేను త్వరలోనే ఈ మహాయజ్ఞాన్ని కూడా ధ్వంసం చేస్తాను. చూశావా దేవి, లంబకర్ణుడు బ్రాహ్మణ వేషాన పవిత్ర యజ్ఞవాటికలో ప్రవేశించాడు. కాని ఆ పావన వాటిక స్పర్శకు, పవిత్ర మంత్రోచ్చాటనకు వాని ఆత్మ పరివర్తన చెందలేదు. వాడిలో దుష్టత్వం ఇంకా పోలేదు. అవును ప్రభు, అలాంటి పవిత్ర వాతావరణములో మహామహా పాపాత్ముల పాపములు నశించిపోతాయి. మనసు నిర్మలము, నిశ్చలముగా మారి ఈశ్వరుడికి దర్పణమవుతుంది. ఆదిశక్తి ఆ పాపిని బ్రాహ్మణ రూపంలో చూడగానే మనసులో ఒక ఆలోచన కలుగుతున్నది. మానవుడు చూడడానికి బ్రాహ్మణుని వలె నిష్ఠాగరిష్ఠునిగా ఎన్ని రూపాలు ధరించినా మనసులో పరివర్తన కలగనంత వరకు ఆ వేషం వల్ల ఏం ప్రయోజనం? ప్రాణులు తలుచుకుంటే అలాంటి మహాయజ్ఞములో తమ పాపశాపములను నశింపచేసుకోగలరు. కానీ బ్రాహ్మణుడి వేషంలో ఆ దుష్టుడు మహాయజ్ఞాన్ని సైతం ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ రాక్షస రాజా దుర్జయ, ఇప్పుడు తమ అనుచరుడైన ఈ లంబకర్ణుడు ఇంకొద్దిసేపట్లో ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. చూస్తున్నావా దేవి, లంబకర్ణుడు యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి తగిన అవకాశం కోసం చూస్తున్నాడు. ప్రభు, లంబకర్ణుని ప్రారంభంలో వానికి ఈ అవకాశం యజ్ఞం ధ్వంసం చేయడానికి కాదు, వాని మనోపరివర్తన కోసం ప్రసాదించబడింది. అవును దేవి, యజ్ఞం యొక్క అర్థమే సమర్పణ. ఆ సమర్పణే యజ్ఞమని కూడా అంటారు. ఎవరు తమను స్వయంగా యజ్ఞానికి సమర్పించుకుంటారో వారు వాస్తవానికి తమను తామే ఈశ్వరునికి సమర్పించుకున్నట్లు. అప్పుడు వారికి తమ అస్తిత్వం ఏమీ మిగలదు, వారు ఉద్ధరించబడతారు. దేవి, లంబకర్ణుడు తన అహంకార మాయాశక్తులకు వశుడై యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాడు. కానీ నేను వాణిజ్య యజ్ఞాన్ని ధ్వంసం కానీను ప్రభు, నేనే స్వయంగా రత్నాకర రాజు యజ్ఞాన్ని రక్షిస్తాను. సేనాపతి, నేను ముందే అనుకున్నాను, రాక్షసరాజైన దుర్జయుడు ఈ మహాయజ్ఞానికి విఘాతం కలిగిస్తాడని. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, రత్నాకర మహారాజు గారి యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తవుతుందని.